హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పావనీస్ రీల్స్. ఈరోజు మనం ఇడ్లీ ఇంకా అన్నంతో కలిపి తినడం కోసం జీడిపప్పు కారపొడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ పొడి తయారు చేసుకోవడానికి ఒక కప్పు జీడిపప్పు నూకని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ నూకని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు నూకకి బదులుగా మీరు నేరుగా జీడిపప్పుని కూడా తీసుకోవచ్చు. ఈ జీడిపప్పు నూక జీడిపప్పు కంటే కాస్ట్ తక్కువ, పొడి బాగా వస్తుంది. అందుకే నేను ఈ జీడిపప్పు నూకని వాడుతున్నాను. మీరు జీడిపప్పు నూకని తీసుకున్నట్లయితే వాటర్తో కడిగి ఆరపెట్టి తర్వాత ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అయితే నేరుగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుని లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేంత వరకు, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. జీడిపప్పు చల్లారేంతలోపు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు జీడిపప్పు కోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలని తీసుకోవాలి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు సేమ్ క్వాంటిటీ ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ధనియాలతో పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాత వేడి ప్యాన్పై కొద్దిగా సాల్ట్ని వేడి చేసుకోవాలి. ఇలా చేయడం వలన సాల్ట్ పొడిలో వేగం మిక్స్ అవుతుంది. ఇప్పుడు చల్లారిన ధనియాలు జీలకర్రని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్లో చల్లార్చిన జీడిపప్పుని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇలా ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి, ఆన్ చేసి ఆఫ్ చేసి ఈ పద్ధతిలో మిక్సీ చేసుకోవాలి. ఈ పద్ధతిలో చేయడం వల్ల పొడి అంటుకోకుండా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా వేడి చేసిన సాల్ట్ తగినంత, ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ జీడిపప్పు కారపొడి రెడీ అయిపోయింది. ఈ జీడిపప్పు కారపొడి ఇడ్లీ మరియు అన్నంతో తీసుకునేటప్పుడు నెయ్యిని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.